ప్రతిక కరోనా కట్టడికి లాక్ డౌన్ ఒకటే పరిష్కారం కాదని ప్రభుత్వం పేద ప్రజలను ఆర్థికంగా ఆదుకోవాలని సూచించారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నల్గొండ జిల్లా చండూరులో తన తల్లి సుశీలమ్మ పేరుతో పేద ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తారు ఆయన ఆర్థిక వ్యవస్థ కుంటుపడిందని చెబుతున్న ప్రభుత్వం వేల కోట్ల కాంట్రాక్టర్లకు దోచిపెడుతుందని మండిపడ్డారు తెలంగాణలో కరోనా టెస్టులు పెంచితే మరిన్ని పాజిటివ్ కేసులు బయటపడతాయి అంటున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్ విపత్కర పరిస్థితుల్లో మునుగోడు ప్రజలకు నేనున్నానంటూ మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ముందుకొచ్చారు. ఇప్పటికే ప్రతి మండలంలో తిరుగుతూ కూడా నిత్యావసర వస్తువులతో పాటు బియ్యం కూడా అందజేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనతో పాటు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు సార్, చెప్పండి సార్, ఇప్పటికే మీ మునుగోడు ప్రజలకు నేనున్నానంటూ ముందుకొస్తారు, ఇప్పటికే ప్రతి మండలంలో ఆర్థిక సహాయం చేస్తున్నారు, ఇంకా ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? నేను ఈరోజు మా రెండవ విడత మునుగోడు నియోజకవర్గంలో నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. చండూరు మండలంలో మా స్థానిక నాయకులు, మున్సిపల్ చైర్మన్, జడ్పీటీసీ ఎంపీపీ గారు, ఎంపీటీసీలు, కౌన్సిల్ అందరు కలిసి చాలా దిగ్విజయం చేసిండ్రు. వాళ్ళందరూ కూడా ఒక దాదాపు 15-20 రోజులు కష్టపడి ఎవరైతే నిరుపేద కుటుంబాలను గుర్తించి లిస్ట్ రాసి మెటీరియల్స్ ప్రొక్యూర్మెంట్ చేసేవి ఈ మా అమ్మగారి మీద చేసే ప్రోగ్రాంలో వీళ్ళందరూ కూడా చాలామంది కష్టపడి దీన్ని విజయవంతం చేసిండ్రు. కేవలం ఇది రాజకీయాలకు అతీతంగా కూడా నేను కూడా మా వాళ్ళందరూ కూడా పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ప్రతి పేదవాడికి ఈ సాయం అందాలి. గవర్నమెంట్ ఒక బియ్యం ఇస్తుంది కానీ అది సరిపోవటం లేదు. మరి 2 నెలల నుంచి వాళ్ళకు ఎటువంటి వాళ్ళకు లేదు కాబట్టి వాళ్ళకు పని దొరకడం లేదు, ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళే పరిస్థితి లేదు కాబట్టి అటువంటి కుటుంబాల కోసం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాదాపు 40,000 కుటుంబాలకు ఈ మునుగోడు నియోజకవర్గంలో ఈ రోజుతోటి రేపు ఈవినింగ్ కల్లా మొత్తం డిస్ట్రిబ్యూషన్ కంప్లీట్ అవుద్ది. సార్, ఏపీతో పోలిస్తే తెలంగాణలో కరోనా పాజిటివ్ల సంఖ్య తగ్గింది, అదేవిధంగా టెస్టులు కూడా తక్కువ చేస్తున్నారు, ఆరోపణలు కూడా వినబడుతున్నాయి. కరోనా కట్టడి విషయంలో కేసీఆర్ సక్సెస్ అయ్యారంటారా? అసలు చర్యలు ఎలా ఉన్నాయంటారు? అంటే కరోనా విషయంలో తెలంగాణ లాక్డౌన్ విధించింది సమయానికి అంతా బాగానే ఉంది, కానీ వీళ్ళు ఎక్కువ టెస్టులు చేయడం లేదు. కేవలం 150-200 టెస్టులే చేస్తున్నారు. అక్కడ ఏపీలో దాదాపు 10,000 మంది 20,000 మందికి టెస్టులు చేస్తారు కాబట్టి కేసులు ఎక్కువ వస్తున్నాయి. ఇక్కడ కూడా కేసులు ఎక్కువ, టెస్టులు ఎక్కువ చేస్తే కేసులు వస్తాయి. ఓన్లీ థింగ్ ఏంటంటే గవర్నమెంట్ ఏమంటున్నావు అంటే మీరు ఒక లాక్డౌన్ విధించడం కాదు, ఒక బియ్యంతో పాటు ఎంతోమంది పేద కుటుంబాలకు ఇంకా రేషన్ కార్డులు రాలేదు. ఊళ్ళలో ప్రతి గ్రామంలో 40-50 మంది ఉన్నారు, పెన్షన్ రాలేదని, రేషన్ కార్డు రాలేదని. వాళ్ళకి ఇప్పుడు బియ్యం రావట్లేదు, డబ్బు రావట్లేదు. మరి ప్రభుత్వం రెండోసారి వచ్చిన తర్వాత కూడా అటువంటి పేదవాళ్ళ విషయంలో గవర్నమెంట్ యాక్ట్ చేయట్లేదు. కొత్త రేషన్ కార్డులు, కొత్త పెన్షన్లు, రెన్యువల్ కోసము కొత్తగా అప్లై చేసుకున్న అందరికీ కాబట్టి ప్రభుత్వం ఎంతనే స్పందించాలని చెప్పేసి కోరుతూ, రెండోది ఇంకోటి ఏంటంటే ఈ రైతులు అకాల వర్షాల వల్ల మా నాంపల్లి మండలంలో నిమ్మ తోటలు కానీ, బత్తాయి తోటలు కానీ ఎంతోమందికి ఇండ్లు కూలిపోయినాయి. దాదాపు ఒక 125 కుటుంబాలకు నేను 7-8 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి రేకులు నేను షెడ్ వేయించిన. నేను అనేది ఏంటంటే ప్రభుత్వం ముందుకు రావాలి. ఈ అకాల వర్షాల వల్ల రైతు నష్టపోయిన రైతులను ఆదుకోవాలి. ధాన్యం సేకరణ విషయంలో వాళ్ళకు ఏదైతే ఉందో వాళ్ళు నష్టపోతున్నారు, వాళ్ళు రైతులు, వాళ్ళని కూడా ఆదుకోవాల్సిన పరిస్థితి ఈ ప్రభుత్వం మీద ఉంది. సార్, చివరగా చెప్పండి, లాక్డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ కూడా పుంటుపడింది. ఈ పరిస్థితుల్లో మద్యం పాలసీ నిర్ణయం సీఎం కేసీఆర్ నిర్ణయం సరైందంటారు? అంటే ఇప్పుడు మనకు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోయినా సరే పేదవాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఒకవైపు డబ్బులు లేవనంటుండ్రు, టెండర్లు పిలిచి 1,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు ఇస్తుండ్రు, అదెక్కడ న్యాయం? ఇప్పుడు మీరు ప్రతి పైసా పేదవాడిని ఆదుకోవాలి. ప్రాజెక్ట్ ఇప్పుడు కాకపోతే ఇంకా 6 నెలల తర్వాత కట్టండి. ఆకలితో అలమటిస్తున్న పేదవాళ్ళని, వైద్యం అందని పేదవాళ్ళని ఇప్పుడు బతికించాల్సిన పరిస్థితి గవర్నమెంట్ మీద ఉంది. మీరు కరోనాను కంట్రోల్ చేయాలంటే లాక్డౌన్తో విధించడం ఒక్కటి కాదు, లాక్డౌన్ విధిస్తూనే నిరుపేద కుటుంబాలకు 2 పూటల అన్నం పలిగే వాళ్ళకు కల్పించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది. థ్యాంక్ యూ. అయితే ఇది పరిస్థితి, ఈ విపత్కర పరిస్థితుల్లో 40,000 కుటుంబాలకు నేనున్నానంటూ కూడా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ముందుకొచ్చారు. అదేవిధంగా ప్రభుత్వం కూడా లాక్డౌన్ విధించడం ఒక్కటే మార్గం కాదు, పేద ప్రజలను ఆదుకోవాలి, రైతులను ఆదుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ రాజుతో కిరణ్ అయిన